हेलो गाइस वेलकम बैक माय चैनल मुझे एवरते ना चैनल सब्सक्राइब चेसुकोदो सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कलो बेल आइकॉन उंटदि क्लिक चेयंडि। ई रोजु नेनु मीकु सिंपल गा ईजी गा इंट्लोने मनं मृदुगा सॉफ्ट वडा चूडंडि स्पंजी गा मनं वडा एला चेसेदि अलागे पोंगल विथ चटनी सांबार कांबिनेशन लो सिंपल गा इंट्लोने मनं इला चेसुकोनि वच्चंडि। चूडंडि एंत बागुंदि दीन्नि एला चेसेदि दीनिकि एमेम कावालि अनि मनं रेसिपीलोकि वेल्लि चूसेद्दां रंडि। నేన్ ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టేసి ఇప్పుడు నేను దీంట్లో పొంగల్ చేసుకుంటున్నా, పొంగల్ తాలిం పెట్టుకునేద్దాం। ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా, మీరు ఆయిల్ నచ్చకపోతే నెయ్యితో కూడా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది, కానీ కొంతమంది నెయ్యి నచ్చకపోతే ఇలా ఆయిల్ వాడుకోవచ్చండి। ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర మిరియాలు అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నా, కొద్దిగా పచ్చిమిర్చి, కారానికి ఎంత కావాలో అంత చూసి వేసుకోండి। నేనైతే కొద్దిగా ఒక 6 మిర్చి అన్న వేసాను, ఒక 6 పచ్చిమిర్చి వేసుకున్నానండి నేను, మీకు ఎంత కావాలో ఆప్షనల్, మీరు టేస్ట్ తగినట్టు వాడొచ్చు। ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా ఇంగువ వాడుతున్నా, ఒక కాల్టి టేబుల్ స్పూన్ పసుపు అండి। పసుపు కొంతమంది వాడతారు కొంతమంది వాడరు, కానీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు। పసుపు వేస్తే హెల్తీ అండి, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, వంటికి కూడా చాలా మంచిది। అలాగే దీంట్లో కొద్దిగా మనం salt కూడా యాడ్ చేసుకునేద్దాం। ఇక్కడ నేనైతే రాయి ఉప్పు వాడుతున్నా, ఇప్పుడు ఫుల్ బాగా మిక్స్ చేసుకోనండి। జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి మన దీంట్లోనే, కానీ నేనైతే లాస్ట్లో వాడుతున్నా, ఇప్పుడైతే దీంట్లో వాడట్లా। ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నా, నేనైతే ఈ గ్లాస్తో 3 అండి, 2 గ్లాస్ బియ్యం వేసిన, 1 గ్లాస్ పెసరపప్పు వేసిన, దీంట్లో నేను ఇప్పుడు 6 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా। పొంగలి కొద్దిగా ఎక్కువ కూడా వాడుకోవచ్చండి, మన ఆప్షనల్ అది, సాఫ్ట్గా మెత్తంగా కావాలంటే మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు। 3 ఇప్పుడు మనకి వాటర్ బాగా మరగాలి, వాటర్ మరిగిన తర్వాత మనం బియ్యం యాడ్ చేసుకుందాం, ఆ లోపల మనం చట్నీకి రెడీ చేసుకునేద్దాం రండి ముందు। ఇప్పుడు నేను మిక్సీలోకి శనగలు అంటే పొట్టు శనగలు ఏమంటారో దీన్ని ఒక బౌల్ అయితే తీసుకున్నా, అలాగే కొద్దిగా టెంకాయ, తెల్లగడ్డ, 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నా। దీంట్లో మనం ఏ చింతపండు కానీ అల్లం కానీ వాడట్లే, అలాగే మిక్సీ కొట్టేస్తున్నా। ఇప్పుడు మనం దీన్ని మిక్సీ కొట్టుకొని వచ్చేద్దాం రండి। కొద్దిగా salt నేనైతే రాయి ఉప్పు వేసా, మీ ఆప్షనల్, మీరు కావాలంటే salt పొడుప్పు కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు మనం దాన్ని మిక్సీ కొట్టుకునేద్దాం। ఇప్పుడు మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది, దీన్ని మనం తాలిం పెట్టుకోవాలి, దీన్ని పక్కలో పెట్టుకునేద్దాం। ఇప్పుడు నేను ఇంకొక చిన్న కుక్కర్లో సాంబార్కి అయితే పెట్టేస్తున్నా, ఒక బౌల్ కందిపప్పు। ఇప్పుడు మనం దీన్ని ఒక 3 సార్లు అన్న బాగా శుభ్రంగా కడుక్కోవాలండి దీన్ని। ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కడుక్కొనేద్దాం। ఇప్పుడు మనం పప్పు పెట్టే లోపల మనకి ఇక్కడైతే వాటర్ అనేది బాగా మరిగిపోయింది, దీంట్లో మనం ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకునేద్దాం। పొంగల్కి ఎక్కువ వాటర్ ఉంటే ఏం ప్రాబ్లం లేదండి, త్వరగా మెత్తగా ఉడికిపోతుంది। ఇప్పుడు నేను దీంట్లో బియ్యం యాడ్ చేసేసి కొద్దిగా నెయ్యి అనేది వేస్తున్నా, కొద్దిగా నెయ్యి వాడుతున్నా దీంట్లో, నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వాడుతున్నా। నెయ్యి వేస్తే పొంగల్ రుచి బాగుంటుందని ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ నెయ్యి ఇష్టపడలేని వాళ్ళు ఇలా మనం లాస్ట్లో కూడా వాడుకోవచ్చు। ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయినా వదిలేద్దాం, మెత్తంగా ఉడకాలంటే మనకి దీంట్లో ఒక 2-3 విజిల్స్ వదులుతున్నా ప్రాబ్లం లేదండి, అప్పుడు రైస్ అనేది బాగా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది। ఇప్పుడు ఇది కుక్కర్ వచ్చే లోపల, విజిల్స్ వచ్చే లోపల మనం సాంబార్కి రెడీ చేసుకునేద్దాం। ఇప్పుడు నేను సాంబార్కి పప్పు అయితే కడిగి పెట్టుకునేసిన, దీంట్లో ఒక 2 టేబుల్స్ ఒక 2-3 టొమాటోలు యాడ్ చేసుకుంటున్నా, చూడండి ఇలా పొడుగ్గా కోసి వేసుకునేస్తున్నా। మనం ఈజీగా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఇలా
ఈ వడకి వడ నచ్చే వాళ్ళకి వడ పొంగల్ నచ్చే వాళ్ళకి పొంగల్ ఇలా మనం ఈజీగానే చేసేవచ్చండి ఇడ్లీ వడ చేసేదానికిన్న పొంగల్ సాంబారు వడ చట్నీ ఇలా మనం కూడా హోటల్లో చేసినట్టే ఇంట్లో కూడా చేసి పెట్టేవచ్చు పిల్లలకి పిల్లలకని కాదు పెద్దవాళ్ళు కూడా మాకైతే ఆఫ్ కోర్స్ బయట ఎలా ఇష్టపడి తింటామో ఇంట్లో కూడా అలాగే ఇష్టపడి తినేస్తామండి ఇప్పుడు నేను టొమాటో వేసిన తర్వాత కొద్దిగా తెల్లగడ్డ వాడుతున్నా అలాగే కొద్దిగా పసుపు ఒక మూడు పచ్చిమిర్చి ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ మూసేసి దీన్ని ఒక 3 విజిల్స్ వదులుకునేద్దామండి ఇప్పుడు మనకి పప్పు ఇస్తే ఒక 3 విజిల్స్ అయినా కావాలండి ఉడకాలి ఇటుపక్క పప్పు పెట్టేసిన ఇటుపక్క పొంగల్ పెట్టేసిన చట్నీ కూడా రుబ్బి పెట్టుకునేసిన ఇప్పుడు వడకు రెడీ చేసుకునేద్దాం రండి ఇప్పుడు మనకి పొంగల్ అయితే విజిల్ వచ్చేసింది పొంగల్ ఎలా వచ్చింది చూసేద్దాం చూసారా ఇది కానీ మనం సొసైటీ బియ్యం రేషన్ బియ్యంతో వాడితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ కానీ అది అవైలబుల్ లేకపోతే మనం ఏం చేయలేము ఉండే బియ్యంతోనే చేసుకోవాలి ఇప్పుడు మనకి రైస్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది సో ఇప్పుడు పొంగల్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కలో పెట్టుకునేద్దాం ఇప్పుడు మళ్ళీ పప్పు అయితే ఎనుపుకొనేసిన దాన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకునేద్దాం మనకి కూరగాయలు త్వరగా ఉడకాలంటే మనం ఇలా కుక్కర్లోనే చేసుకుని వచ్చండి ఇప్పుడు నేను దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వాడుతున్నా ఇప్పుడు ఆయిల్ వేలెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కరివేపాకు ఎర్రగడ్డ అండి ఆనియన్స్ వాడుతున్నా ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్ ఆనియన్స్ వేగిన తర్వాత మనం దీంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం నేనైతే ముల్లంగి ఇంకా వంకాయ కోసి పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని ఫుల్ బాగా మిక్స్ చేసుకున్నానండి ఇది కొద్దిగా ఆయిల్తోనే కొద్దిగా వేగి కొద్దిగా ఫ్రై అవ్వాలి అప్పుడు మనకి వెజిటేబుల్స్ త్వరగా కుక్ అయిపోతుందండి కుక్కర్లో పెడితే ఇప్పుడు ఇది బాగా ఆయిల్తో ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మనం ఏదైతే రుబ్బి ఎనిపి పెట్టుకున్నామో పప్పు కూడా దీంట్లో యాడ్ చేసుకునేద్దాం ఇప్పుడు మనం దీంట్లో పప్పు యాడ్ చేసిన తర్వాత మనం కొద్దిగా మిరపొడి యాడ్ చేసుకుందాం సాంబార్ పౌడర్ ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాం ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసిన అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ చూసి వేసుకోండి అప్పుడే మనం ఉడకబెట్టేటప్పుడు పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసుకొని ఉంటాం కాబట్టి మనం సాల్ట్ కొద్దిగా టేస్ట్కి తగినట్టు చూసుకొని వాడండి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా చింతపండు నానబెట్టిన వాటర్ కూడా యాడ్ చేసుకుని వద్దాం ఇప్పుడు ఫుల్ ఇది కలిపెట్టేయండి ఉప్పు కారం ఒకసారి చూసుకోండి ఉప్పు కారం చూసేసి మనం ఇప్పుడు కుక్కర్ మూత మూసేద్దాం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకునేద్దాం ఒక్క విజిల్ వస్తే చాలండి వెజిటేబుల్స్ అనేది కుక్ అయిపోతుంది ఇప్పుడు మన దీనికి ఒక్క విజిల్ వస్తే చాలు మనకి వెజిటేబుల్స్ కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం చట్నీకి తాలింపు పెట్టుకునేద్దాం రండి ఇప్పుడు నేను చట్నీ తాలింపుకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసా ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా అంటే కొద్దిగా ఆవాలు సింపుల్గానే ఈజీగా ఎంత త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీస్ అన్నీ ఒకేసారిలో 4 ఐటమ్స్ ఒకేసారి చేసుకోవచ్చు కానీ కొద్దిగా ఓపిక ఉండాలి అంతే ఇప్పుడు ఇది ఆవాలు వేగాలి బాగా ఆవాలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకునేసి దీన్ని మనం చట్నీలో వాడుకునేద్దాం ఇప్పుడు మనం చట్నీలో వేసేస్తాం చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చట్నీ
ఎప్పుడు మనం శనగపప్పులు వాడి వాడి ఇదైపోతే మనకి శనగపప్పులు ఇప్పుడు రేట్ ఎక్కువ అండి. అందువల్ల మనం ఇలా శనగలతో కూడా మనం కొబ్బరి కొద్దిగా కొబ్బరి వేసి చట్నీ చేసుకోవచ్చు. పొంగల్కి అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది, పొంగల్ రెడీ అయిపోయింది, సాంబార్ కూడా కుక్కర్లో పెట్టేసాం, వడ రెడీ చేసుకునేద్దాం. ఇప్పుడు మనం వడకి పప్పు అయితే నేను అప్పుడే నానబెట్టాను కదండి, దీన్ని ఇప్పుడు మిక్సీ కొట్టుకునేద్దాం. నేనైతే ఒక గ్లాస్ పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు అయితే వేసుకున్నా. మీకు ఇంట్లో ఎన్ని మంది ఉండాలో క్వాంటిటీ పెట్టి మీరు యాడ్ చేసుకోండి. కానీ ఇది కొద్దిగా టేస్ట్ బాగా రావాలంటే నేను చెప్పేలాగా చేయండి, బాగుంటుంది టేస్ట్. అయితే కొద్దిగా వాటర్ వేసాను, ఎక్కువ అయితే వాటర్ వేసుకోవద్దండి, మెత్తంగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ కొట్టుకునేద్దాం. మిక్సీలో అంటే మనకి గట్టిగా రావాలండి పిండి. ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ చేయండి స్టార్టింగ్ ఒక 2 టైమ్స్. ఇప్పుడు వడపప్పు చూడండి, రుబ్బిని చూడండి. ఇలా అయితే మనకు గట్టిగా ఉండాలండి పేస్టు, మనకి పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని సైడ్లో పెట్టుకునేద్దాం. దీంట్లో ఇప్పుడు రుబ్బిని దీంట్లో యాడ్ చేసేస్తున్నా. మీరు కూడా ఇలా డ్రై చేయాలంటే సింపుల్గానే మనం ఇంట్లోనే ఇలా 4 రకాల ఫుడ్ అయితే మనం ఇంట్లోనే చేసుకొని వచ్చండి. ఏ ఇదైతే ఉండదు, టైర్నెస్ అయితే ఉండదు, సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి ఇవన్నీ. ఇప్పుడు నేను ఇంకొక రవ్వ మిక్సీ కొట్టుకుంటా, ఇంకొక కొద్దిగా ఉన్న నాకు పప్పు. ఇప్పుడు మనం పిండి అయితే ఇలా రుబ్బి పెట్టుకుని వేసినాం. దీంట్లో నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్, అలాగే కరివేపాక కొద్దిగా ఆఫ్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు మనం దీన్ని ఫుల్ ఇలా యాడ్ చేసుకునేద్దాం. కొద్దిగా పచ్చిమిర్చి అండి, మీ ఆప్షనల్, కారానికి కావాలంటే ఎంతనో వాడుకోవచ్చు. కొద్దిగా మీరు పెప్పర్ పౌడర్ పెప్పర్ ఇలా ముక్కలో ముక్కలో దంచిపెట్టుకోవాలండి, కచ్చాపచ్చ దంచిపెట్టుకునేది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. అలాగే మనం ఇడ్లీ సోడా పిండి ఉంటుంది కదండి, వంట సోడా పిండి, దీన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ సోడా పిండి వేస్తే మనకి వడ అనేది కొద్దిగా స్మూత్గా బఫ్లాగా ఉబ్బుతుందండి, అప్పటిదా మనకి వడ టేస్ట్ బాగుంటుంది. హోటల్ స్టైల్గా అది మనకి ఇంట్లోనే ఉబ్బుతుంది బాగా, ఇంత లావు అయితే మనకు వస్తుంది వడ. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలబెట్టుకునేయాలి, చూస్తున్నారా. ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని దీన్ని వడని ఆయిల్లో వేసుకునేద్దాం రండి. ఇప్పుడు నేను కడాయి పెట్టి ఆయిల్ అయితే ముందుగానే పెట్టేసిన, మనం ఇది రుబ్బుకునే లోపల నాకు ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఆయిల్లో వేసుకునేద్దాం. ముందుగా మనం ఇలా ఒత్తు నీళ్ళతో చెయ్యి ఇలా తడుపుకొని వేసి, వడ ఉంది కదండి కొద్దిగా పిండి ఎక్కువగానే కావాల్సి వస్తుంది మనకి, హోటల్ స్టైల్ కావాలంటే ఇలా వస్తుంది. దీన్ని ఇలా మధ్యలో ఇలా హోల్స్ చేసి ఆయిల్లో వేసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో వదిలేద్దాం. సింపుల్గా మనం కూడా హోటల్లో వడ ఎలా వేస్తారు పెద్దగా కొద్దిగా లావుగా ఉంటుంది కదండి, అలాగే మనం కూడా ఇంట్లో ఇలా చేసుకునేవచ్చు, లేదంటే మనం చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు. నేనైతే చేతులతోనే వదిలేస్తాను, నేను ఏ పేపర్స్ అయితే పెట్టుకోను. మనకి చేతులతో అయితే కంఫర్టబుల్ బాగుంటుందండి, కంఫర్టబుల్ నాకు నాకైతే ఆల్మోస్ట్ చేతులతోనే వేసుకునేది, నాకు పేపర్ పెడితే పేపర్తో రాదండి, అది జారిపోయేలాగా ఫీల్ అవుతూ ఉంటుంది నాకు. ఇలా సింపుల్గా మనం ఇంట్లో చేతులతోనే ఎలా వదిలేస్తాను చూడండి, చేయి చెమ్మ చేసుకొని వేస్తే మనకి పిండి త్వరగా జారుతుందండి ఆయిల్లో, మనకి త్వరగా ఇలా తీసి ఇలా వదిలేస్తే ఆయిల్లో త్వరగా పడిపోతుంది. నేనైతే సిమ్లో పెట్టుకున్నాను గ్యాస్ స్టవ్, ఎందుకంటే మనం సిమ్లో కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి, లేకపోతే లోపల పిండి పిండిగా అలాగే ఉంటుంది. సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఉడికిన తర్వాత మనం మళ్ళీ తిప్పుకొని కొంచెం సిమ్లో పెట్టేసి మళ్ళీ ఆయిల్లో పెట్టుకోండి, లేకపోతే మనం ఆయిల్లో పెట్టేస్తే త్వరగా ఉడికిపోయినట్టు పైన అయితే కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల అయితే మనకు ఉడుకుండదు, పిండి పిండిగా అలాగే ఉంటుంది. స్టార్టింగ్ ఏదే వడ వేసినా కను మనం స్టార్టింగ్లో కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకోండి,
మనకి ఇటుపక్క వాడ ఉడికే లోపల మనం సాంబార్ ఇంతకు ముందు సాంబార్ కుక్కర్ లో పెట్టాం కదండి దాని చూసేద్దాం రండి ఇప్పుడు సాంబార్ కూడా మనకి విజిల్ వచ్చేసింది ఇటుపక్క మనకి సాంబార్ కూడా ఉడికిపోయింది చూసారా కుక్కర్ లో పెడితే మనకి త్వరగా అన్ని పని త్వరగా అయిపోతదండి ఇప్పుడు వాడ అయిన తర్వాత దీని కూడా మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకోనేద్దాం ఇప్పుడు మనం సైడ్ డిలా తిప్పుకోనేద్దాం చూసారా ఎంత బాగా ఉబ్బిపోయింది వాడ అయితే ఇల్ల మనకు ఉబ్బు వస్తే మనకి సేమ్ హోటల్ టేస్ట్ అనేది వచ్చేస్తదండి మనం హోటల్ వాడ సాంబార్ హడకతే ఇలాగే ఇస్తారు ఇలా ఫుల్ ఇలా అప్పుడప్పుడు ఇలా తిప్పేయండి ఇది ఇంకో కొద్ది ఉడకాలి మనం ఇలా వడ అప్పుడప్పుడు ఇలా కలబెడతా ఉండాలండి లేకపోతే ఒకే దగ్గర కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటది ఇలా చూసి చూసి అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలి ఇంకొక 2 మినిట్స్ లో అయితే వడ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోతది చూసారా ఎంత సింపుల్ గా ఈజీగా పొంగల్ చట్నీ సాంబార్ విత్ వడ మనం హోటల్ లోకి వెళ్తే దీనికి అమ్మమ్మ అంటే కూడా నాకు తెలుసుండే ప్రైస్ లోకి వస్తే ఒక 60 70 రూపాయలు ఉండొచ్చు అనుకుంటా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కానీ నా లెక్కలో అయితే నేను చెప్పాను ఇప్పుడు మనకి ఇలా వడ అప్పుడప్పుడు ఇలా తిప్పుతుంటే వడ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది మీకు నేను చేసే రెసిపీస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నేను మీకు మంచి మంచి వంటలు గాని వేరే మీకు ఏం కావాలన్నా నాకు కామెంట్స్ బాక్స్ లో కామెంట్స్ పెట్టండి అంటే ఫుడ్ రెసిపీస్ ఏ ఇద్దన నేను సరే నేను చేసి చూపిస్తా మీకు నాకు వచ్చిన స్టైల్ నేను చూపిస్తా త్వరగా అయ్యేలాగా ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాం వడ అనేది అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ నుంచి ఎత్తేద్దాం చూడండి ఎంత బాగా ఉడికింది చూసారా కలర్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇలా అయితే మనకి లోపల ఫుల్ ఉడుకుంటదండి అట్నే మనం ఐస్ ఫ్లేమ్ లో పెట్టేస్తే పొయ్యి అనేది హై లో పెట్టేస్తే లోపల ఉడకనే ఉడకదు ఇప్పుడు మనకి వడ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది రండి దీని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకోనేద్దాం చూసారా మనకి పర్ఫెక్ట్ గా పొంగల్ సాంబార్ చట్నీ విత్ వడ ఎంత త్వరలోనే ఎంత బాగా చేసుకున్నాం చూడండి ప్లీజ్ మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి